దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్, వట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టవోయ్ అంటూ తొలి దేశభక్తి గీతాన్ని తెలుగులో అందించిన యువకర్త మహాకవి గురజాడ అప్పారావు గారి 150వ జయంతి నేడు. తెలుగులో వ్యవహారిక భాషోద్యమానికి సర్వం తానే నిలిచి తొలి తెలుగు నాటకాన్ని కన్యాశుల్కంగా అందించిన మహనీయుడు గురజాడ అప్పారావు. గ్రాంథిక భాష స్వైరవిహారం చేస్తున్న రోజుల్లో పండిత పామరులందరికీ వ్యవహారిక భాష అవసరాన్ని తన సాహిత్యం ద్వారా తెలియజెప్పిన దార్శనికుడు గురజాడ అప్పారావు. ముత్యాల సరాలు, పూర్ణమ్మ, బిల్హణీయం, కన్యక, సుభద్ర వంటి ఎన్నో అపురూప గ్రంథాలతో తెలుగు సాహిత్యాన్ని అమృత భాండంగా చేసిన గురజాడ జయంతిని ప్రతి ఏటా తెలుగు సాహితీ దినోత్సవంగా జరుపుకోవడం హర్షణీయం. మరో నేటి కథతో రేపు మళ్లీ కలుసుకుందాం.